ఇవి మళ్ళీ 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 వినండి దయచేసి. ఐ వాంట్ యూ టు మాస్టర్ ద సబ్జెక్ట్. మంచిది ప్రియులారా, ఈ కడవరి తెగుళ్ళు ఏవైతే, కడవరి తెగుళ్ళు అంటే పాత్రలు, దానికంటే ముందు వచ్చినటువంటి తెగుళ్ళు ఈ బూరల ద్వారా, అది నాలుగవ ముద్ర. నాలుగవ ముద్ర విప్పినప్పుడు విషయ సూచికల్లో కనబడినటువంటి అంచకాలపు నాలుగవ సూచన అయినటువంటి తెగుళ్లకు ఇది క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్, ఫుల్ఫిల్మెంట్. ఫైనల్ కాదు, ఇంకా కూడా మళ్ళీ రెండవ అర్ధవారంలో కూడా తెగుళ్ళు వస్తాయి, దాంతో క్లైమాక్స్ ఆఫ్ ది ఫోర్త్ సీల్ అన్నమాట. అది విషయం. అయితే ఈ బూరలు ఊదుట ద్వారా వచ్చే తెగుళ్ళు ఏమిటి అంటే, 8వ అధ్యాయంలో ప్రారంభమైంది ఆ ప్రత్యక్షత. 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్ల అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడిను. దయచేసి ఒక విషయం కూడా మీ దృష్టికి తెమ్మని, మొన్నటి దినాన ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను తండ్రి అని ఆయనకు ఒప్పుకున్నాను, మీ ముందు చెప్తున్నా. అదేంటంటే ప్రకటన గ్రంథంలో ఈ సంగతులు, ఈ ఏడు బూరలు ఊదే ఈ సంగతి వారం ప్రారంభమైనప్పటి నుండి ఉండదు. ఈ స్పష్టీకరణ మీకు ఇమ్మన్నారు ప్రభువారు. ఈ 70th వీక్ మొదలైనప్పటి నుంచే బూరలు ఊదటం ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే దాదాపు సగం కాలం, ఆ అర్ధవారంలో సగ భాగం గడిచిపోయిన తర్వాత, టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ వీక్ ఆఫ్ ద 70th వీక్ ఆఫ్ డానియల్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 70th వీక్ ఆఫ్ డానియల్, ఆ దాదాపు ముగింపు వచ్చినప్పుడు ఆ బూరలు ఊదేది మొదలవుతుంది. ఎందుకు అంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఈ సంగతులు త్వరగా సంభవింపనాయి ఉన్నవి. మొదటి వచనమే ప్రకటన 1:1, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే దీనికి రాబర్ట్ క్రో, జిఆర్ క్రో అని ఆయన ప్రకటన గ్రంథం మీద ఒక బ్యూటిఫుల్ వ్యాఖ్యానం రాశారు. దాని పేరు ఒరిజినల్గా ఆయన ద ల్యాంబ్ అండ్ ద బుక్ అని రాశారు. ఆ పుస్తకాలు ఇప్పుడు దొరకటం లేదు, వెరీ సాడ్ టు టెల్ యూ. చాలా విచారం అండి, నాకు చాలా విచారం. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, ఈనాడు క్రైస్తవ సంఘానికి ఉత్తమ సాహిత్యం అందటం లేదండి, అంత బాధపడుతున్నా నేను. ఒకవైపేమో ఉత్తమ సాహిత్యం దొరకటం లేదు, ఇంకోవైపేమో భక్తులను ద్వేషించి దూషించి ఎగతాళి చేసేవాళ్ళు తయారయ్యారు. మరి మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులం ఎలాగవుతామండి? అంత దారిద్ర్యమే కదా. నేను చాలా ప్రయత్నం చేశాను, ఎన్నెన్నో ఉత్తమ గ్రంథాలు దొరకడం లేదు. పిచ్చివాడిలాగా నేను మద్రాసు, కలకత్తా, బొంబాయి, షికాగో, న్యూయార్క్ ఎక్కడెక్కడో వెతికా. మంచి పుస్తకాలు నాకు ఏది కావాలో చెప్తే వాళ్ళు నన్ను చూసి అగాధిగా చూసి నవ్వుతున్నారు. ఆ పుస్తకాలా? అవి ఇప్పుడు ఎవరు అడుగుతున్నారండి? ఎవరికి తెలియదు కూడా ఆ బుక్ ఉన్నట్టు మీరు చెప్పారు. అసలు ఆ బుక్స్ ఇప్పుడు లేవండి, ప్రింట్ కావటం లేదని చెప్తున్నారు. మీరు ఎవరికైనా అవకాశం ఉంటే, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఒక మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు ఆ బుక్ చదవండి. ఆ బుక్కు ఒరిజినల్ నేమ్ ద ల్యాంబ్ అండ్ ద బుక్, గొర్రెపిల్ల మరియు గ్రంథము అని బుక్ పేరు పెట్టాడు ఆయన, జిఆర్ క్రో అని. ఇంగ్లీష్ వాళ్ళు ఈ రాబర్ట్ క్రో అన్న వాళ్ళను ముద్దు పేరు బాబు క్రో అంటుంటారు, రాబర్ట్ బదులు బాబు అంటుంటారు, బాబు క్రో అనేవాళ్ళం. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఆల్సో, నేను ఆయన కలిసి సేకరించి చాలా సెవరల్ టైమ్స్ మాట్లాడాను. చాలా ఎక్సలెంట్ మేధావి, మరి గ్రీకు భాషా పండితుడు, తర్వాత
నాకంటే ఎక్కువ మతిమరుపు మనిషి ఆయన చాలా చాలా మతి మర్చిపోతుంటాడు కానీ వాక్యం మర్చిపోడు చాలా అద్భుతమైన దైవజనుడు ఆయన్ని చాలాసార్లు నేను కలిశాను హీజ్ అన్ అమెరికన్ అనుకుంటాను నేను వెస్టర్నర్ వైట్ మ్యాన్ ఆ బుక్కుకి ఆయన మళ్ళీ రీప్రింట్ చేసినప్పుడు పేరు మార్చాడు పేరు మార్చినప్పుడు ఆ పుస్తకం పేరు ద లాస్ట్ టుమారో అది ఆ బుక్ పేరు ల్యాంబ్ అండ్ ద బుక్కే ఆ సేమ్ మ్యాటరు టైటిల్ మార్చాడు ద లాస్ట్ టుమారో అని మళ్ళీ పబ్లిష్ చేశారు ఈ రెండు పేర్లు జాగ్రత్తగా చెప్పాను మీకు ఏది దొరికినా తీసేసుకోండి అది 1000 అయినా కొనండి 10000 అయినా కొనండి అంత విలువ దానికి ఉంది పోనీ దొరకలేదు అనుకోండి సారాంశం నేను ఎలాగో చెప్తాను నేను మర్చిపోయేది ఉండదు ఇలాంటి కళ్ళజోళ్ళు వాచ్లు హ్యాండ్ కర్చీఫ్లు వస్తువులు మర్చిపోతాం కానీ ఈ ప్రశస్త గ్రంథపు సందేశం మాత్రం మర్చిపోను దేవుని కృప ఆ విషయంలో నా మీద ఉందంతే అవకాశం ఉంటే దొరకండి అది దొరికితే కొనుక్కోండి చదవండి ఇంతకు దాని విషయం ఇంతసేపు ఎందుకు చెప్పారంటే ఆ బుక్కులో ఆయన ఒక మాట చెప్తాడు ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అనే మాటకు మూల భాషలో ఇంకొక అర్థం కూడా ఉందంట ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి కాదు ఒకసారి జరగడం అంటూ మొదలు పెడితే అవి త్వర త్వరగా సంభవించును అని అర్థమట ఎంత బ్యూటిఫుల్ రెవల్యూషనో చూడండి అందుకే నేను దేవునికి ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు నా తలకాయ పెట్టేలాగా మొక్కుతూనే ఉంటాను ఇంత పెద్ద గందరగోళ ప్రపంచంలో సత్యమును మనకు ముక్కుసూటిగా చెప్పడానికి ఒక అరేంజ్మెంట్ చేసే ఉన్నాడు ఆయన చేశాడు దుష్టుడు రకరకాల గలిబిలి 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 సృష్టించేసి ఉన్నాడు ఇందులో కూడా ఇదిగో ఇదిరా సత్యమని నిజమైన అన్వేషకులకు సత్యాసక్తి గల వాళ్లకు స్పష్టంగా చెప్పడానికి ఇంత గందరగోళం మధ్యలో ఒక అవకాశం దేవుడు ఉంచి మన కొరకు సిద్ధంగా పెట్టాడు ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవని రాసి 2000 ఏళ్ళు అయింది ఇంకెప్పుడు బాబు త్వరగా సంభవించడం త్వరగా సంభవించడం అంటే 2000 ఏళ్ళ కిందట చెప్పి కొద్ది రోజుల్లో జరగడం అని కాదు ఈ సంగతులు జరగడం అంటూ మొదలు పెడితే ఇక ఆగకుండా గబగబా గబగబా జరిగిపోతాయి వన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఈజ్ బిగన్ దే షల్ హ్యాపెన్ ఇన్ అ ఫాస్ట్ పేస్ చాలా తొందరగా గబగబ జరిగిపోతాయి అది ఈ 7 బూరలకు వర్తిస్తుంది అది విషయం 70వ వారం స్టార్ట్ అవుతుంది మొదటి దినాలలో దయచేసి గమనించండి లేఖనాల్లో ప్రతి అక్షరం ప్రతి పొల్లు ప్రతి కామ ఫుల్ స్టాప్ మనకు అవసరం లేఖనం ఇది దేవుడి తర్వాత మనం అంత గౌరవం ఇయ్యాల్సినటువంటి గ్రంథం ఇది స్పష్టంగా చెబుతున్నాను రాసి పెట్టుకోండి మనసుల్లో రాసి పెట్టుకోండి మీ పుస్తకాల్లో నోట్స్లో రాసి పెట్టుకోండి అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలైన కొద్ది రోజులు ఏ తెగులు ఉండదు ఏ ఎర్రని గుర్రము ఉండదు ఏ నల్లని గుర్రము ఉండదు కరువు ఉండదు తెగులు ఉండదు రక్తపాతం ఉండదు ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ రెజీమ్ మేబీ 6 మంత్స్ 6 నెలలు ఒక 6 నెలలు ప్రశాంతంగా ఉంటుందండి లోకమంతా 6 నెలల వరకు ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా దేవుడు దంచటం మొదలుపెట్టాడంటే ఇంకా గబగబగబగబగబగబ జరిగిపోతాయి సంగతులు అవును మొదట 6 నెలలు అందరూ హ్యాపీగా ఉంటారు వీడేరా నిజమైన మెస్సీయా వచ్చాడని ప్రపంచమంతా నమ్మి ఆరాధించేటట్టు అబ్బా ఎన్నాళ్ళకు శాంతి రాజ్యం వచ్చింది మనకు అనుకునేటట్టు ఉంటుంది అని మీకు ఎలా తెలుసు ఓఫీర్ గారు
అబద్ధ క్రీస్తు పాలన పరిపాలనలో ప్రపంచం నెమ్మదిగా ఉండడం ఏంటండి అని మీరే చెబుతారు అబద్ధ క్రీస్తు పరిపాలనలో తెగుళ్ళు ఉంటాయంటారు బూరలు అంటారు రక్తపాతం అంటారు మళ్ళంత నెమ్మది అంటారు ఏంటండి సార్ మీరు స్పష్టంగా వినండి ఈ బాధాకరమైన భయానకమైన భీతి కొలిపే భయంకర సంభవాలు భయంకరమైన సంభవాలు ఒకసారి జరుగుట మొదలుపెట్టినాక గబగబగబగబ జరిగిపోవును వన్స్ ద బిగిన్ టు బి ఫుల్ఫిల్డ్ దే షల్ బి ఫినిష్ వెరీ క్విక్లీ చాలా ఫాస్ట్ స్పీడ్తో అయిపోతాయి అంతేగాని మొదటి రోజు నుండే ఉండవు ఇది మీరు గ్రహించడం చాలా 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 అవసరం డెబ్బై వారం మొదలు కాగానే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే అబ్బబ్బబ్బా ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలించింది రా బాబు మనం కోరుకున్నటువంటి కల్కి అవతారం వచ్చేసాడు అంచకాలపు ఆ మహావతారం వచ్చేసాడు దైవావతారం ఏనే క్రీస్తు ఏనే మెస్సియా అని చెప్పి ఈయనే లార్డ్ మైత్రేయ ఈయనే శంబల అధిపతి అని రకరకాలుగా అన్ని మతాలు ఎదురు చూసినటువంటి అంచకాలపు మహాదైవావతారం ఇతడే ప్రపంచం ఎంత బాగున్నది అని అనుకునేటట్టు ఉంటుంది ఫస్ట్ ఇది నాకెలా తెలుసు అంటే దేవుడే చెప్పాడు దేవుడు ఎలా చెప్పాడు అంటే కళలో చెబితే తెలిసినట్టు కాదు బైబిల్లో చెబితేనే తెలిసినట్టు నాకు బైబిల్లో తేటగా రాయబడి ఉన్నది దయచేసి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము దయచేసి 3వ వచనం చూడండి మొదటి తెస్సలోనిక 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించు నేను సంఘ కాపరిని కదా అనేక సంఘాలు దేవుడు నా చేత స్థాపింపజేశాడు పరిశుద్ధాత్మ దేవుడిదే కార్యం మనదేమి లేదనుకోండి అంతా అయిందే అయితే అనేక సంఘాల కాపరిగా నాకు ఒక అనుభవం ఉంది అమ్మాయి నిండు గర్భిణి 9వ నెల కనే దినాలు నాన్నగారు వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్తాను ఎంత పనులు ఉన్నా సరే నాకు నా పిల్లలు చాలా టాప్ ప్రయారిటీ నా ఆరోగ్యం ఎలా ఉండని పనులు ఎట్లాగా ఉండని అన్నం తిని తినకపోని నిద్రపోని పోకపోని నా పిల్లలంటే నాకు దేవుడి తర్వాత అంత ముఖ్యం వెళ్తాను తల మీద చేసి ప్రార్థించి నుదుట శిలువ రక్తంతో శిలువ గుర్తేసి నూనెతో శిలువ రక్తం శిలువ గుర్తేసి ప్రతిష్ఠించి ప్రార్థించి ప్రార్థన చేసి వస్తాను ఇంకా అంటే డేటు ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే ఇంకొక వారం ఉంది నాన్నగారు డాక్టర్లు ఇచ్చింది 27వ తారీఖు ఇవాళ 20వ తారీఖు కదా అయినా మీ చేత ప్రార్థన చేయించుకోవాలనిపించి పిలిచాను సరే కానుకిచ్చారు ప్రార్థన చేసాను వచ్చాను ఇంకో వారం ఉందన్నది మీకు తెలుసో లేదు డాక్టర్లు ఇచ్చిన టైం ఏ అమ్మాయి కూడా కనదు ఓ వారం ముందైనా కంటారు వారం తర్వాత అయినా కంటారు కరెక్ట్గా అదే రోజు చేయాలంటే సిజేరియన్ చేయవలసిందే సిజేరియన్ అయితే అనుకున్న రోజు చేసేయచ్చు తప్పకుండా 4-5 రోజులు వెనకైనా ముందైనా అవుతుంది డాక్టర్లు చెప్పిన రోజుకి ఏనాడు జరగదు జరిగితే అది చాలా అరుదైన సంభవమే కానీ కామన్గా జనరల్గా మాత్రం అలా జరగదు పొద్దున్నే వెళ్ళి ప్రార్థన చేశాను రాత్రి 11కి మళ్ళీ కాలు నాన్నగారు నొప్పులు వచ్చేసిన అమ్మ ఎలా ఆడిపోతుంది ప్రార్థన చేయి డాక్టర్ గారు తీసుకెళ్తున్నారు లేబర్ రూమ్లోకి వెళ్తుంది ప్రార్థన చేయండి అప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్తారు కొందరు ఆ కేకలు అరుపులు బాధ అమ్మో నాన్నగారు నొప్పులు ప్రార్థన చేసి ప్రభువా నీ గర్భవేదన హెచ్చించున్నావు హవ్వతో ఆదంహోల పాప కారణంగా ఇప్పుడు మరి అమ్మాయి రక్షణ పొందింది కదా గర్భవేదన తగ్గించండి ఎక్కువ నొప్పులు కాకుండానే చక్కని బిడ్డలు ఇవ్వండి అని ప్రార్థన చేసి లోపలికి వెళ్తాం ఒక 1/2 గంట సేపట్లో క్యారమని చక్కటి నూతన శిశువు ఏడుపులు ఫోన్లో వింటాను నేను
అవును ఇంకా 1 వీక్ ఉందన్న ఆమె కనేసిన అర్ధరాత్రి ప్రసవ వేదన అలా వస్తుంది ఇప్పుడు ఏం కాదులే అనుకున్నప్పుడు గబాలమున వచ్చేస్తుంది చెప్పిరాదు అలాగు లోకలోకి శ్రమ వస్తుంది